దరిద్రాలకు 60 కోట్ల రూపాయలు అంటారు. యుద్ధం సందర్భంలో వాడకం ఎక్కువ ఉంటుంది. ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలన్నీ పూర్తయిపోతే రష్యా వాడు దాడి చేస్తుంటే తనను తాను కాపాడుకోవడానికి కొద్ది రోజులు యుద్ధాన్ని నేను డల్ చేస్తాను, మీరు అర్జెంట్గా నాకు ఆయుధాలు పంపించండి ముర్రు అని అడుక్కునే పరిస్థితి ఉక్రెయింది. రష్యా దగ్గర అట్లా కాదు, ఆయుధాలు ఎడతెరిపి లేకుండా వాడుతూనే ఉంది, దెబ్బతీస్తూనే ఉంది. ఇప్పుడు దీని అవసరాల రీత్యా కొత్త కొత్త ఆయుధాలు కూడా కనిపెట్టారని ఈ మధ్యనే చెప్పుకున్నాం. అందులో డ్రోన్ టెక్నాలజీ, కొత్త తరహా డ్రోన్ టెక్నాలజీతో పాటుగా కొత్త తరహా ఏది టార్పెడోలు కూడా తయారు చేశారు అన్నటువంటిది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకో కొత్త కాన్సెప్ట్ని తయారు చేసుకుంది రష్యా ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా. ఏంటయ్యా అది తయారు చేసుకున్నటువంటిది అంటే, డ్రోన్లు ఇప్పుడు వాడుతున్నారు కదా, ఇవి సూసైడల్ డ్రోన్స్, లేదంటే కనుక నార్మల్గా అక్కడికి వెళ్ళి పేలిపోవడం లేదా పడిపోవడం జరుగుతున్నాయి అక్కడ, లేదా వాళ్ళు పేల్చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆటోమేటిక్ రిమోట్ డ్రోన్ సిస్టమ్స్ని కనిపెట్టారు వీళ్ళు. అంటే డ్రోన్ వెళ్తుంది, వెళ్ళి అవతల పక్కన ఈ మందుగుండు సామాగ్రి ఏదైతే ఉంటుందో అది పడేసి వస్తుంది. అంటే పేల్చాల్సిన పదార్థాలు మాత్రం పడేసేసి వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని వాడచ్చు, మళ్ళీ వెళ్ళి వేయచ్చు, ఇట్లాగా ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ఇదివరకు డ్రోన్లు ఏంటంటే అక్కడ పడేసేసి అక్కడ పడిపోతుంది, ఇది అది పేలిపోతుంది లేదా అవతల వాళ్ళని పేల్చేస్తారు. ఇప్పుడు అట్లా కాకుండా డ్రోన్ వెళ్ళి అక్కడ రిమోట్తో ఆ సామాగ్రిని, అంటే రిమోట్ వీళ్ళ దగ్గర ఉంటుంది, దానికి బటన్ నొక్కితే దాంతో ఉన్నటువంటి పేలుడు పదార్థాలన్నీ వదిలేసి శరవేగంగా వెనక్కి వచ్చేస్తుంది, తద్వారా మళ్ళీ తీసుకుని పోవడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి సరికొత్త డ్రోన్స్ని కనిపెట్టామని రష్యా ప్రయోగాత్మకంగా దాన్ని వీడియో రిలీజ్ చేసి చూపించింది.